జోహాన్స్బర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్ 2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అంతా సజావుగా సాగితే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించే అవకాశం ఉందన్నాయి పిఎంఓ కార్యాలయ వర్గాలు. ఇక జోహాన్స్బర్గ్లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశంలో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్గా జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ పత్ర మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నామని, ఇక తమ ప్రయత్నాలైతే తాము చేస్తున్నామని తెలిపారు. అదే జరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్లో బాలి వేదికగా జరిగిన G20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు. కానీ ఏమీ చర్చించలేదు. ఇక తూర్పు లదాఖ్ సరిహద్దు వద్ద భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గత నెల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహరించి ఉద్రిక్తతకు తెరదీసింది. ఈ సమావేశాలు ఇరు దేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇక జోహాన్స్బర్గ్కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఇక్కడి విమానాశ్రయంలో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ షిపోకోసా ముషతీలే స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జోహాన్స్బర్గ్లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ప్రధాని మోదీ ఆగస్టు 22 నుంచి 24 వరకు 15వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 తర్వాత బ్రిక్స్ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరవుతున్నారు. పుతిన్ బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సదస్సులో పాల్గొంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య సమావేశం జరగనుందా లేదా అనే విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇక